Hello guys, andariki namaskaram. Welcome to Deepika Magazine. Ee roju mana channel lo video entante meemu srisailam velthunnane adu meeru chusayandi. So meemu Friday morning bayalderamu, Friday madhyananikala reach ayipoyamu. Ante Vijayawada to Srisailam 6 hours journey cheyali. So meem velletappudu maa lunch ga meemu pulihora alage pappu annam teeskoni vellamu. Kaani tiffin cheskune time leka వెళ్ళి ఒక చోట హోటల్లో ఆగి టిఫిన్ చేసాము. విజయవాడ నుంచి శ్రీశైలం 260 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. శ్రీశైలంలో సాక్షాత్ పరమశివుడు కొలువుదీరి ఉన్నారు. అలాగే భ్రమరాంబికా దేవి అష్టాదశ పీఠాల్లో 6వ అమ్మవారు శ్రీశైలంలో కొలువుదీరి ఉన్నారు. ఈ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా శ్రీశైలానికి వెళ్ళారా? వెళ్ళినట్టయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది కోటప్ప కొండ అనే శివుని గుడి యొక్క పెద్ద వినాయకుని విగ్రహం. ఆ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునే టైం లేక బయట నుంచే చూసి దండం పెట్టుకొని మేము వచ్చేసాము. విజయవాడ నుంచి శ్రీశైలం రోడ్వే వెళ్తుంటే ఆ ప్రకృతి ఎంతో మనోహరంగా అందంగా ఉంది. సో ఇక్కడ ఒక హోటల్లో మధ్యలో మేము ఆగి టిఫిన్ చేసాము. మారుతి టిఫిన్ అండ్ భోజనం హోటల్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంటే ఒక టోల్ ప్లాజా తగిలింది. అదే మేడపి టోల్ ప్లాజా. విజయవాడ టు శ్రీశైలం వెళ్ళే రోడ్వేలో మొత్తం 4 టోల్ ప్లాజాస్ ఉంటాయి. సో ఏంటి గాయస్, అందరికీ వీడియో నచ్చిందా? మరి ఎందుకు ఆలస్యం? వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తొందరగా దీపిక మ్యాగజైన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.